ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో దేవుని పాద సన్నిధి చేరి ఆయన మాటలు వినడానికి ఏకీభవిస్తున్న ప్రతి హృదయానికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాటలు వినే ముందు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. ఈ దినాల్లో లోకమంతా కూడా యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన శిలువలో తన ప్రాణమును ఇచ్చటకు ముందుగా ఆయన శక్తి కొరకు దేవునికి మొరపెట్టిన విధానం మనం చూస్తూనే ఉన్నాం. అదే రీతిలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ 40 రోజుల తర్వాత వారు పొందవలసినది ఏమిటంటే దేవుని శక్తిని పొందాలన్న ఒక ఉన్నతమైన ప్రణాళిక యేసు ప్రభు వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనగా ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేసి దేవుని దగ్గర నుంచి ఒక పరిపూర్ణమైన శక్తిని, ఎందుకనగా ఆయన మన పాపముల నుండి శిలువలో నలగొట్టబోతున్న ఆయన శక్తి సంపాదించడానికి, దేవుని ధైర్యమును సంపాదించడానికి ఆయన చేసిన కార్యమును బట్టి మనం చూస్తున్నాం. అదే రీతిలో మనం కూడా ఈ శిలువకు ముందు మనం 40 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నాం. పాల్గొన్న మనము కూడా దేవుని దగ్గర నుంచి పొందవలసినది ఏమిటంటే ఆస్తిపాస్తులు కాదు, లేక పేరు ప్రఖ్యాతలు కాదు, కానీ దేవుని శక్తిని పొందాలన్న సత్యం లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. ఏమిటనగా సువార్త అనేది నశించుతున్న వారికి వెరితనంగా కనపడుతున్నా అది రక్షింపబడుతున్న మనకి శక్తిని ఇచ్చేదిగా కనపడాలి. అది దినదినము దేవుణ్ణి ఎదుగుతున్న మనం, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి ఆశ్రయించిన మనం ఏ విధంగా ఉండాలంటే ఒక ఉన్నతమైన శక్తిని సంపాదించుకున్న అనుభవం మనం ఉండాలి. అదే రీతిలో దేవుని వాక్యాన్ని వినడానికి ఆయన పాల్సొచ్చిన మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ దినము మనం ఆయనకు భయపడుతున్న మనం ఎలా ఉండాలి? లోకమునకు భయపడుతున్న మనం ఆయనకి ఎలా ఉండాలి అని అంటే వాక్యంలో చెప్పబడుతున్న మాట కొన్ని మాటలు చదువుదాం. లేవియా కాండము 2:1-3 నేను చదవగా మీరు ఆలకించాలని ఆశపడుతున్నాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాన్ని వేసి యాజకులకు అహరోను కుమారుల ఎద్దకు దాన్ని తేవను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరుడు నూనెయు చేరుడు గోధుమ పిండియు దాని సాంబ్రాన్ని అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవా అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. దేవుని వాక్యంలో ఇక్కడ స్పష్టంగా తెలియపోతున్న మాట ఈ 3 వచనాల్లో మనం ధ్యానించవలసిన అంశం ఏంటంటే ఇంపైన సువాసన గలన్న మాట మనం చూడాలి. అంటే దేవునికి భయపడుతున్న మనం లోకములు ఎలా ఉండాలంటే దేవుణ్ణి సువాసనగా మనం ఉండాలి. మన నుండి లోకము ఏమి పిలుస్తుంటే వీరు క్రైస్తవులే అన్న పదాన్ని కలిగినప్పుడు, అంటే క్రైస్తవులు ఏ విధంగా జీవించాలంటే దేవునికి భయపడిన వారై, దేవుని ఎందు పరిపూర్ణ నమ్మకాన్ని కలిగిన వారై, దేవుడు వారు మా కొరకు ఆయన కలవరశిలో తన ప్రాణాన్ని పెట్టి ఆ ప్రాణ విమోచన ద్వారా రక్షణ భాగ్యాన్ని ఇచ్చారన్న సత్యాన్ని ఎరిగిన వారమండి. ప్రతినిత్యము ఆయనకు భయపడేవారుగా ఉండాలి. ఎవరు భయపడాలంటే క్రైస్తవులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ, అంటే దేవుని సేవకులైనా సంఘ నాయకులైనా లేక సంఘములు చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న విశ్వాసులైనప్పటికీ కూడా దేవునికి భయపడవలసిన అవసరత ఉంది. ఆ భయం ఏ విధంగా కలగజేయాలంటే అది ఇంపైన సువాసనగా ఉండాలి. అందుకనే యెషయా గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే ఒకసారి చదువుదాం. ఏమిటి ఆయన సువాసన ఏమిటి అని అంటే లేఖన భాగంలో ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథం 11:3 స్పష్టంగా తెలియపరుస్తున్న మాట చదువుదాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండను. అంటే మన నుండి సువాసన ఏమి వెళ్ళాలి లోకమున కంటే? వీరు దేవుని భయము కలిగిన వారు, దేవుని అందు పరిపూర్ణ విశ్వాసం కలిగిన వారు అన్న సత్యాన్ని మనం లోకమునకు చాటించేవారుగా, అంటే మనం సువార్త ప్రకటించకపోయినా అనేకులకు దేవుని గురించి మనం చెప్పకపోయినా మన నుండి దేవుని యొక్క ఆ ఉన్నతమైన శక్తి కానీ ప్రభావం వెళ్ళాలంటే వీరు దేవుని భయం కలిగిన వారన్న వాసన ప్రజలకు వెళ్ళాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఎప్పుడైతే ఈ దేవుని భయం అనేది మన నుండి సువాసనగా లోకమునకు వెదజల్లుతూ ఉంటామో అప్పుడు భయం కలిగిన వ్యక్తికి దేవుడిచ్చే వరం ఏమిటంటే, దేవుడిచ్చే ధన్యకరమైన జీవిత విధానం అంటే అక్కడ 1:2 రాయబడింది, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ,
ఆలోచన బలమునకు ఆధారమగ ఆత్మ తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎప్పుడైతే దేవుని భయము కలిగిన సువాసన కలిగి మరి లోకములో జీవిస్తామో అప్పుడు ఆ వ్యక్తిలో ఉండే ఆత్మ ఏమిటంటే ఏం కలగజేస్తది దేవుని ఆత్మ అంటే ఇక స్పష్టంగా తెలియపోచా. ఒకటి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మ అన్నాడు. అంటే దేవుని మీద ఆధారపడిన మన జీవితదారము ఏం కలగజేస్తంటే దేవుని ఆత్మ ద్వారా జ్ఞాన వివేకములను పొందగలిగిన ఆ ఉన్నతమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. ఎప్పుడనగా మన నుండి దేవుని భయం అనే సువాసన బయటికి అంటే లోకానికి వెదజల్లుతున్నప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తానంటే జ్ఞాన వివేకములు కలగజేసే ఆధారాన్ని దేవుడు మనకి ఇస్తాడని వాక్యం స్పష్టంగా తెలియపరచడం. అంతేకాకుండా రెండో మాట కూడా చెప్తున్నాడు, ఆలోచన బలములకు ఆధారముగ ఆత్మ అని కూడా వాక్యం మనకు స్పష్టంగా తెలియ అంటే మన ఆలోచనలో ఒక ఉన్నతమైన బలాన్ని ఇచ్చే ఆధారముగా ఆత్మ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే అది దేవునికి భయపడిన ఆ వాసన సువాసన లోకమునకు మనం ప్రచురించేప్పుడు కనుక ఆ వాసనని మనం లోకానికి చూపించే వారిగా మనం ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా వారి దగ్గర నుంచి రావాల్సిన మాట ఏమిటంటే ఇది క్రైస్తవుడే కానీ దేవుణ్ణి భయం కలిగిన వాడు అన్న ఆ వాసనను వారికి కనిపించేవారిగా లేక వారికి వారి నోట పలికిచ్చేవారిగా మనం ఉండాలన్న సత్యాన్ని వాక్యం మనకు స్పష్టంగా తెలియ. ఎప్పుడు వస్తుంది ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే జ్ఞాన వివేకము కలిగిన వారమై ఆలోచన బలము కలిగిన వారమై యెహోవా యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించగలిగిన అనుభవాన్ని కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ఆయన భయము మనలో ఉన్నది అన్న సత్యాన్ని లోకము గుర్తిస్తుంది. అందుకనే యోసేపు చెప్పిన మాట మనకి దేవునికి విరుద్ధమైన ఆ పాపము నేను కట్టుకుందన మాట మనం చూస్తున్నాం. అంటే దేవుని భయము తనలో ఉంది, దేవుని భయముతలో అంటే లోకాశలు బట్టి లేక నేత్రాశ శరీరాశ జీవోటము కలిగిన వారే ఈ లోకంలో జీవించి పాపములు కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుని భయం అనేది ఉంటుందన్న సత్యం యోసేపు భక్తుడు గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ప్రేరేపించినప్పుడు బలవంతం చేసినప్పుడు ఆయన అన్నమాట, నేను నా దేవుని దృష్టికి నేను పాపము ఇంత ఘోర పాపమును కట్టుకుందినా అన్నాడంటే దేవుని భయం తనలో ప్రసిప్తముగా కనపడుతుంది. అది ఆ రాజుకి కానీ లేక పాపము చేయడానికి ప్రోత్సహించిన లేక ప్రేరేపించిన స్త్రీకి కూడా ఏం కలిగిందంటే దేవుని భయమైన సువాసన యోసేపుల నుంచి తను చూడగలిగింది. చూడగలిగింది కనుకనే మళ్ళా తన జోలికి వెళ్లకుండా ఆమె తనకు దూరముగా పారిపోయినట్టుగా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసారు. కనుక మన లోకంలో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనము కూడా పాపము అనుకు దూరముగా వెళ్ళగలిగినట్టుగా దేవుని భయం మనలో ఉండాలి అన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపరచారు. ఆ భయం ఎలా కనపడాలంటే ఇంపైన సువాసనగా కనపడాలి. ఇంపైన సువాసనగా ఎప్పుడైతే మనం కనపరిచే రీతిలో మన జీవితాన్ని విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తామో ఆయన చెప్తున్న మాట, ఆత్మ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మగాను ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మగాను తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును అని సత్యాన్ని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరచారు. కానీ కడవరి దినాల్లో జీవిస్తున్న మనకి మరి ఒక తరుణాన్ని ఇచ్చాడు. ఈ 40 రోజులు కూడా దేవుని పాదశుద్ధిని చేరి ఉపవాస ప్రార్థన చేస్తున్న మనకి దేవుడిచ్చిన ధన్యత ఏంటంటే ఇది బైబుల్ క్లాసెస్, ఇది బైబుల్ తరగతులుగా మనం తీసుకోవాలి. ఏదో ఆచారపూర్వకంగా వచ్చాము కూర్చున్నాము విన్నాము వెళ్ళేమన్నది కాకుండా బైబుల్ తరగతులుగా దాన్ని భావించి సేవకులు చెప్పే సత్యవాక్యాన్ని గ్రహించి ఆ గ్రహించిన విధానాన్ని బట్టి మనం ఏం కావాలంటే దేవుణ్ణి భయం కలిగిన వారమే ఈ లోకములు జీవించే అనుభవంలోకి రావాలని వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం. దేవుని వాక్యాన్ని వినడానికి ఆయన పాదశుద్ధిని చేరిన మనతో ఆయన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనలో దేవుని ఇంపైన సువాసన అనేది బయటికి ప్రస్ఫుటముగా కనపడాలి అన్న మాట వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తున్నారు. లోకంలో అందుకనే అన్యులు చూస్తున్నాం మనం, దేవునికి ఏ హోమం వేస్తారంటే ధూపమనే హోమం అనేస్తారు. ఆ ధూపం అనే ఆ పొగను దేని కొరకేస్తారంటే అది ఆయనకి ఇంపైనదిగా ఆయన స్వీకరిస్తారన్న సత్యాన్ని వారు ఎరిగిన వారే ఆ విధంగా చేస్తారు. క్రైస్తవులకు చూస్తున్న మనం ఏ ధూపం వేయాలంటే ప్రార్థనా ధూపం అనేది దేవునికి వేయాలి. అది విరిగి నలిగిన మనసుతో ప్రార్థనాపూర్వకమైన ఆ ధూపాన్ని దేవునికి వేస్తూ ఉంటే అప్పుడు ఆయన పరవశుడై ఉండి మన ప్రార్థన అంగీకరించడానికి ఆయన సమీపస్తుడిగా ఉంటారన్న సత్యాన్ని కూడా వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థించడానికి దేవుని భయముతో ఆయన ప్రార్థించాలంటే మనం జ్ఞాన వివేకము కావాలి, ఆలోచన బలము కావాలి, యెహోవా యందు భయభక్తులు కలిగిన అనుభవం కావాలి. ఈ మూడు ఎప్పుడైతే మనలో ఉంటే ఖచ్చితంగా మనం ప్రార్థనా ధూపమును వేస్తూ దేవుణ్ణి సంతోషపరిచే రీతిలో ఉంటాం. ఎప్పుడైతే దేవుణ్ణి సంతోషపరుస్తామో అప్పుడు ఆయన మనల్ని సంతోషపరచడానికి పరలోకము నుండి దీవికి భూమికి దిగి వచ్చిన వాడు ఉండి మన జీవితానికి కాసిన సహకారాన్ని అందించే దేవుడుగా
ఉంటాడు అటువంటి దేవుణ్ణి కలిగిన మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్య వైఖరితో కాకుండా పరిపూర్ణమైన విశ్వాసంతోను పరిపూర్ణ నమ్మకంతోను ఆయన వెంబడించే అనువాని కలిగి ఉండాలని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోసా దేవుని భయం అనేది మనలో స్వాసనగా లోకము గుర్తించే రీతిలో మన విశ్వాస జీవితం కొనసాగించాలి నిర్గమా కాండము 29వ అధ్యాయము 25వ వచనాన్ని చదవగా మనం ఆలకిద్దాం తరువాత నీవు వారి చేతుల నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా తెలియపోస్తున్నాడు ఏమండగా యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను దేన్ని దహింపాలి అంటే పిత పురాతన కాలములో లేక ధర్మశాస్త్ర లెక్క ప్రకారముగా ఆయన బలిపీఠం మీద దహించే వస్తువులు కొన్ని ఉన్నాయి కానీ ఈ క్రీస్తు కాలములో ఈ కలవరి కాలములో లేక ఈ అంత్య దినాలలో యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడిన మనం ఆయనకి ఏమి చేయాలంటే ఆయన సన్నిధిలో ఇంపైన సువాసనగా ఏమి దహింప చేయాలంటే మన హృదయాన్ని దహింప చేయాలి ఆయన బలిపీఠం మీద మన హృదయమునే ఆయన కుమ్మరించే వారిగా ఒక బలిపీఠం మీద కుమ్మరించే వారిగా ఉండాలని సత్యాన్ని వాక్యం అదే ఇంపైన సువాసన బలిపీఠం మీద చేరుతున్న మనం దేవునికి ఇంపైన సువాసన కనుట్టుగా మనము ధూపము వేసేవారిగా లేక ఆయనకి విజ్ఞాపన చేసే అనుభవాన్ని కలిగిన ఆ ధూపము వేసేవారిగా మనం ఉండాలని లేఖన భాగం మన అంటే హృదయాన్ని దహింప చేయాలి మన హృదయాన్ని దహింప చేస్తూ దేవునికి మొరపెట్టగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినాలు చేసిన ప్రార్థన ఎలా ఉందనంటే ఆయన చెమట బిందువులు రక్త బిందువులుగా మారినట్టుగా ఆయన హృదయాన్ని దహింప చేసి ఉన్నాడు ఆయన హృదయాన్ని ఎందుకొనగారుగా చెమట బిందువును రక్త బిందువుగా మార్చడానికి గల కారణం అంటే ఆయన నమ్మిన ఆయన ఏర్పరచుకున్న ప్రజల కొరకు ఆయన ఒక ఉన్నతమైన కార్యమును చేయడానికి సిద్ధపడబోతున్నాడు ఆ సిద్ధపడుతున్న ఆ కార్యం నెరవేర్చబడాలి అంటే ఆయన ఖచ్చితంగా శక్తి సంపాదించుకోవాలి ఆ శక్తి కొరకు ఆయన ఏం చేస్తారంటే దేవుని బలిపీఠం మీద చేరిన ఆయన తన హృదయాన్ని దహింపచేస్తున్నాడు అయ్యా నా బిడ్డల కొరకు నా నేను నీవు నమ్మిన నువ్వు ఏర్పరచుకున్న నీ ప్రజల కొరకు నువ్వు పంపించిన సాధనముగా నేను బలికి అర్పించబోతున్నాను ఇది లేఖన నెరవేర్పు కొరకు నేను నా ప్రాణమును అర్పించబోతున్నాను కనుక నాకు శక్తిని కలగ చేయమన్న రీతిలో ఆయన తన ప్రాణాన్ని తన హృదయాన్ని ఆయన బలిపీఠంతో దహింప చేసినట్టుగా మనం అది ఇంపైన సువాసనగా లోకానికి రావాలి మనం బలిపీఠం మీద చేరి మోకరించి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనే మనకు ఒక ఉన్నతమైన సువాసన కలగజేసేదిగా ఉంటుందన్న సత్యాన్ని కూడా లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం మొదటిది దేవుని భయం అనేది సువాసనగా లోకమునకు మనం ప్రసరించేసేవరగా ఉండాలి రెండవది ఆయన సన్నిధిలో మన హృదయాన్ని దహింప చేసే రీతిలో అంటే హృదయాన్ని కుమ్మరించే రీతిలో ఆయనకు మొరపెట్టగలిగితే అది యెహోవాకు ఇంపైన సువాసనగా ఆయన స్వీకరిస్తానన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపోసాం మనం మూడు అంశాలను ధ్యానం చేశాం ఇక్కడ ఇంపైన సువాసన అనేది దేవుని భయం మనలో ఉంటే అది ఇంపైన సువాసనగా లోకమునకు మనం కనుపచ్చేవారిగా ఉండాలి రెండవది ఆయన ఒక ఉన్నతమైన రీతిలో ఆయన సన్నిధిలో మనం దహించ మన హృదయాన్ని దహింప చేస్తూ ఆయనకు మొరపెడుతున్న విధానం కూడా యెహోవాకు ఇంపైన సువాసనగా ఆయన స్వీకరిస్తారని వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం మూడవదిగా ఇక్కడ చెప్తున్న మాట పౌలు గారు రొర్రై కొరింథీయులకు రాసిన ఆ పత్రికలో చెప్తున్న మాట ఏమిటంటే మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపచ్చుతూ ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రమే చెప్పిన మాట ఇక్కడ చూస్తున్నా అంటే జ్ఞానము యేసుక్రీస్తుని వచ్చిన జ్ఞానం అనే ఆ సువాసన ఏమిటి అనంటే మనం విశ్వాసము దేవుని వెంబడిస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు ఎప్పుడైతే మనం అధైర్యపడుతుంటామో ఆ దేవుని యొక్క వాసన మనలో నుంచి బయలువెళ్ళేదిగా కనపడుతుంది అందుకని పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తుని గుర్చిన ఎక్కడది ప్రతి స్థలమందు నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా నువ్వు ఎక్కడ వ్యాపారం చేసినా లేక నువ్వు ఎక్కడ చదువుతున్నా నువ్వు ఏ కాలేజీలో ఏ స్కూల్లో ఉన్నా లేక ఏ పని పాటలు చేస్తున్నా లేక నువ్వు ఏ గృహంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి స్థలమందు కూడా క్రీస్తుని గుర్చిన జ్ఞానం అనే సువాసన నువ్వు కలిగిన వాడవై ఉండాలన్న అని వాక్యం మనం స్పష్టంగా తెలియపో అంటే క్రీస్తుని గురించిన జ్ఞానము మనకు సంపాదించుకున్నప్పుడు మన జీవితంలో ఎలాగ ఉంటుందనంటే యాకోబు రాసిన పత్రికలు మనం చూస్తున్నాం ఆ దేవుని జ్ఞానము మానవ లోకానికి కలగజేసే ఆ ఉన్నతమైన కృప ఏమిటి అనంటే యాకోబు పత్రికలు మనం చదువుదాం 3వ అధ్యాయము
పదహారు వచనం అక్కడ జాయబడుతున్న మాట ఒకసారి చదువుదాం. 17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అంటే పైనుండి క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆయన పైనుండి తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చాడు. అదే రీతిలో పైనుండి అనగా ఈ దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం ఏం కలగచేస్తంటే మొట్టమొదటిగా పవిత్రమైనదిగా కనపడుతుంది. రెండవదిగా అక్కడ చెప్తా సమాధానకరమైనదిగా, మూడు మృదువైనదిగా, సులభముగా లోబడినదిగా, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ లేదు ఇది ఉండును అన్నమాట వాక్యంలో స్పష్టంగా మనకు తెలియబడే. దేవుని జ్ఞానము, దేవుని గురించిన పరిపూర్ణమైన పరిపక్వత చెందిన ఆ హృదయంలో దేవుని జ్ఞానం ఏ విధంగా కలగచేస్తానంటే అక్కడ పవిత్రమైనది గాను, సమాధానకరమైనది గాను, మృదువైనది గాను, సులభముగా లోబడినది గాను, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది గాను, పక్షపాతమైనను వేషధారణ లేనిదినై ఉన్నది అన్నమాట వాక్యంలో స్పష్టంగా తెలియపరచా. అంటే ఇటువంటి గుణ లక్షణాలు కలిగిన వారమై ఈ లోకంలో జీవిస్తూ క్రీస్తు యొక్క సువాసన మనం వెదజల్లే వారుగా ఉండాలన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపరచా. అయితే పైనుండి జ్ఞానం అలా కలగజేస్తే లోకములో విజయనభ్యసిస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తున్న వారి యొక్క జ్ఞానము ఎలా ఉందనంటే అదే అధ్యాయంలో మనకు చెప్తున్న మాట 15వ వచనంలో, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదనై ఉన్నది. ఎలా అనగా అంటే లోక సంబంధమైన జ్ఞానం విద్యను అభ్యసించడం ద్వారా మానవునికి సంప్రాప్తి ఇచ్చే జ్ఞానము ఏం కలగచేస్తుందంటే అక్కడ అన్నాడు మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండునన్న సత్య వాక్యం మనం స్పష్టంగా తెలియపోసాం. అంటే లోక జ్ఞానమేమో వివాదాలు కలగచేసేదిగా, అల్లర్లు కలగచేసేదిగా, నీచ కార్యములు చేసేదిగా ఉంటుందన్న సత్యం వాక్యం మనకు స్పష్టంగా తెలియపోసాం. వాక్యము నెరవేర్పు కూడా అనేక మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. నేను చదువుకున్నాను, నేను అంత చదివా ఇంత చదివానని ఎంత నీచకరమైన ఆలోచనతో ఈ లోకంలో జీవిస్తున్నారో, ఎటువంటి భ్రష్ట మనసుతో కలిగిన వారై ఈ లోకంలో తనను తాను హెచ్చించుకోవడానికి ఏ విధంగా ఆలోచన చేసి ఈ లోకంలో జీవిస్తున్నారో మనం చూస్తున్నాం. అది లోక జ్ఞానముతో కలిగిన అజ్ఞానము. అదే రీతిలో లోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఐఏఎస్లు చదివినా, ఐఐఎస్ ఐపీఎస్లు చదివినా, లేక ఈ పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదివినా వారి జీవితం జరగలేక ఉందంటే వారు ఆ జ్ఞానము కలిగిన వారే ఉన్నప్పటికీ కూడా వారి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడట్లా. ఏదో చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ జ్ఞానం ఉంది కదా, ఆ సమస్య నేను ఎదిరించవచ్చు కదా అని ఆ ధైర్యము వాళ్ళకి లేకపోతుంది. ఎందుకనగా వారు ఆ జ్ఞానం ఏం కలగజేస్తుందంటే వారికి మత్సరాన్ని కలగజేస్తుంది, వివాదములు కలగజేస్తుంది అన్న సత్యం. ఎప్పుడైతే ఆ వివాదాలు అల్లరితో కూడా నీచ కార్యాలు జరుగుతున్నాయో వారు బ్రతకడానికి కూడా ఇష్టపడకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే వారు అజ్ఞానమునైన ఆ లోక సంబంధమైన జ్ఞానానికి ఇష్టపడే జ్ఞానం సంపాదించుకున్నప్పటికీ కూడా వారు లోకములో జీవించడానికి అయిష్టత చూపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ జ్ఞానం ఏంటంట భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిదే ఉన్నది. దెయ్యము అంటే అపవాది చేసే క్రియ అంటే మనల్ని ఎప్పుడు తీసుకువెళ్ళాలని చూస్తూనే ఉంటుంది. అది అది ఎప్పుడు దేవునికి దూరపరచాలని ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఆ జ్ఞానముతో దేవునికి దూరస్తులు ఉండగలిగిన అనుభవం కాదు కానీ వాక్యం చెప్తున్నమాట పైనుండి వచ్చే జ్ఞానం. అదే జ్ఞానం అనేబడిన క్రీస్తు జ్ఞానం అనేబడిన సువాసన మనలో ఎప్పుడైతే వెదజల్లుతూ ఉంటుందో ఆ సువాసన మనలో నుంచి ప్రసరించే, లేక ఆ సువాసన కలిగిన జ్ఞానము మనలో నుంచి బయటికి వెదజల్లే ఆ గుణగణాలు ఏంటంటే పవిత్రమైన జీవించాలని, సమాధానకరంగా జీవించాలని, మృదువుగాను సులభముగా దేవునికి లోపడగలిగిన ఆ హృదయం కలిగి కరికరముతోనూ మంచి ఫలముతో నిండుకున్నదే, పక్షపాతమైనను వేషధారణను లేనిదే ఉండను. పక్షపాతం అంటే లోక సంబంధమైన విద్యను అభ్యసించిన వాడు కొంత పక్షపాతం చూపిస్తూ ఉంటారు. అదే దేవుని నుండి జ్ఞానాన్ని సంపాదించుకున్న వారు ఎటువంటి పక్షపాతం చూపించకుండా నా తోటి సహోదరుడే, నా తోటి జత పనివాడే అన్న ఆలోచనతో ఈ లోకంలో జీవించే వారికి ఉంటారే తప్ప వారు ఈ సంఘము వారు ఈ సంఘము వారు ఆ సంఘం అని పక్షపాతం చూపించే అనుభవం పైనుండి వచ్చే జ్ఞానంలో ఉండదు. అది లోక జ్ఞానంలో మాత్రమే ఉంటుంది అన్న సత్యం వాక్యం మనం స్పష్టంగా తెలియపోసా. అంటే క్రీస్తుని గురించిన జ్ఞానము మనం ఈ సువాసనకు ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనలో పక్షపాతమైనది వేషధారణ అనేది లేనిది ఉంటుంది సత్యం వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం. అందుకని కింద కూడా 2వ కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనం కూడా ఒక మాట అంటాడు, రక్షింపబడి వారి పట్లను నశించి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నామన్న మాట వాక్యం. అంటే మనం నశించుచున్న వారి దగ్గరికి మనం వెళ్ళి దేవుని భయము కలిగిన ఆ విశ్వాసము, దేవుని భయము కలిగిన ఆ రక్షణ అనుభవాన్ని వారి కనపరిచే రీతిలో మనం ఉండగలిగితే అప్పుడు అది సువాసనగా దేవుడు అంగీకరిస్తానన్న సత్యం వాక్యం మనం స్పష్టంగా తెలియపోస. అంటే మనము మనని నశించుచున్న వారికి, రక్షింపబడుతున్న వారికి క్రీస్తు జ్ఞానం మన సువాసన వారికి చూపించగలిగితే
వారు రక్షింపబడేవారుగా రక్షణ పొందిన వారు ఇంకను పరిపక్వత చెంది దేవుణ్ణి వెంబడించే వారుగా ఉంటారన్న సత్యం మన జీవిత అనుభవం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అవసరత ఇక్కడవర దినాల్లో ఎంతైనా ఉన్నదన్న సత్యం మనం గమనించాలి. కానీ దేవుని యొక్క వాక్యములు స్పష్టంగా తెలియపోస్తున్నమాట, ఆయన ఇంపైన సువాసను అంగీకరించేది. పురాతన కాలంలో పాత నిబంధన కాలంలో ఆయన ధూపమును ఇంపైన సువాసనగా, సాంబ్రాణి పొగను అదే రీతిలో గోధుమ పిండిని ఆయన ఇంపైన సువాసనగా ఆయన స్వీకరించేవాడు. కానీ ఈ దినాలలో ఆయన స్వీకరించే ఇంపైన సువాసన అంటే ఆయన అంటే భయం అనేది సువాసనగా మనం వెదజల్లే వారిగా మనం ఉండాలి. దేవుని భయం ఉంటే అప్పుడు అది ఆయనకి సువాసనగా ఆయన అంగీకరించి మనకు కావాల్సిన రక్షణ, మనకు కావాల్సిన కాపుదల, మనకు కావాల్సిన సంరక్షణ ఆయన ఇస్తాడని సత్యం వాక్యం మనం స్పష్టంగా తెలియపరుస్తుంది. రెండోది, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని దహింపచేసేవారుగా, మన హృదయాన్ని కుమ్మరిస్తూ ఆయనకు మొరపెట్టే ఆ సువాసన వెదజల్లే అనుభవాన్ని కలిగి ఉండాలని వాక్యం మనం స్పష్టంగా తెలియపరుస్తుంది. మూడవదిగా, క్రీస్తుని గురించి జ్ఞానము అనబడిన సువాసన మనం వెదజల్లాలి. క్రీస్తుని గురించిన జ్ఞానము సంపాదించినప్పుడు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఇంతకుముందు రోజుల్లో దేవుని సేవకుని దగ్గరికి అన్నిలు వచ్చేవాళ్ళు. దేవుని సేవకుడు ఎక్కడ ఉన్నా, మారుమూల గ్రామంలో ఉన్నా, ఈయన దేవుని భయం కలిగిన వ్యక్తిగా, ఆయన ఇంపైన సువాసన కలిగిన దేవుని భయం అనే సువాసన వెదజల్లుతున్నప్పుడు ఆ సేవకుల దగ్గరికి అనేక మంది పెద్ద పెద్దవారు, అంటే రాజకీయ నాయకులు, లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్స్, వారి అన్నిలైనా, వారి క్రైస్తవులు ఎవరైనా సరే వారి దగ్గరికి వెళ్ళేవారు. ఈ రోజుల్లో వీరు వారి దగ్గరికి వెళ్తున్నారు తప్ప వారు వీరి దగ్గరికి రావట్లేదు. కారణం అంటే ఇప్పుడున్న వాళ్ళు క్రీస్తు జ్ఞానం అనే సువాసన లోకములకు అది వెదజల్లలేకపోతున్నాం. క్రీస్తు సువార్తను, క్రీస్తు యొక్క జ్ఞానమునకు వచ్చిన సువార్త లేక జ్ఞానముకు వచ్చిన సువాసనను లోకములకు వెదజల్లలేకపోతున్నాం. కారణం ఏమిటంటే మన విశ్వాసము అంతంత మాత్రమే, దేవుని భయము కూడా అంతంత మాత్రమే ఉన్నదన్న సత్యం వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఇంతకుముందు రోజుల్లో సేవకుడు ఎక్కడ ఉంటే అక్కడికి పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చి వారి ప్రార్థన కోరేవారు. ప్రార్థన కోటమే కాకుండా వారి వంతటగా వారు సహకరించేవారుగా ఉండేవారు. ఈ రోజుల్లో వారి సహకారం కొరకు వీరు వెళ్తున్నారే తప్ప, అంటే వీరు వెళ్తున్నారంటే కారణం అంటే వీరిలో దేవుని భయము లేదన్న సువాసన కనపట్ల. రెండోది, క్రీస్తుని గురించిన జ్ఞానము పరిపూర్ణమైనదిగా వారి దగ్గర కనపట్ల. దాని ద్వారా వీరేం చేస్తున్నారంటే అన్యుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారయ్యా, మేము ఈ పరిచర్య చేస్తున్నాం, మాకు సహకరించని అడుగుతున్నారే తప్ప వారు వచ్చి వీరి దగ్గరికి వచ్చి ఇచ్చే సహకారం వారు పొందలేరు. కారణం ఏంటంటే దేవుని భయం అనే సువాసన వారికి అందించలేకపోతున్నాం. క్రైస్తవులుగా జీవిస్తున్న మనం క్రీస్తు జ్ఞానం అనబడిన ఆ ఇంపైన సువాసన లోకమునకు మనం వారికి రాగలనట్టుగా, ఆ సువాసన వారు పీల్చగలుగునట్టుగా మన విశ్వాసితను కొనసాగించలేకపోతున్నామన్న సత్యం మన జీవిత అనుభవం మనకి నేర్పిస్తూనే ఉంది. అందుకని అక్కడ అంటాడు, క్రీస్తు రక్షింపబడి వారి పట్టను, నశించి వారి పట్టను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నామన్న మాట వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తాం. కనుక కాడవరి దినాలన జీవిస్తున్న మనం క్రీస్తు యొక్క ఆ ఉన్నతమైన భయాన్ని కలిగి లోకములు జీవిస్తే ఆయన సువాసన వెదజలిగిన అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యంలోనే చెప్పబడిన మాట, క్రీస్తు యొక్క ఆ ఉన్నతమైన అనుభవ జ్ఞానాన్ని, క్రీస్తుని గురించిన పరిపక్వత చెందిన హృదయాన్ని కలిగి ఆయన వెంబడించగలిగిన అనుభవాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా అనేకులు మన దగ్గరకు వచ్చి మనకు సహకరించే వారికి ఉంటారు తప్ప మనం వారి దగ్గరికి వెళ్ళి సహకారాన్ని కోరవలసిన అవసరత లేదు అన్న సత్యం మన మిషనరీస్ చేసిన పరిచయం బట్టి, మన పితరులు చేసిన పరిచయం బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో సంఘాలు విస్తరిస్తున్నాయి, సేవకులు విస్తరించబడుతున్నారు, కానీ విశ్వాసులు మాత్రం విస్తరించబడట్లా, సభ్యులు క్రైస్తవ జనాంగము విస్తరించబడట్లా. ఆ ఉన్న పది మంది నాలుగైదు సంఘాలుగా మార్చబడుతున్నారే తప్ప ఆ పది మంది వంద మందిగా చేసి సంఘాలు విస్తరించబడట్లా. దానికి కారణం ఏంటంటే దేవుని భయము లేని ఆ ఉన్నతమైన జీవిత విధానం, లేక దేవుని భయము కానీ లేక క్రీస్తుని గురించిన జ్ఞానం అనే సువాసన కానీ లోకమునకు కనపరిచే రీతిలో జీవించలేకపోవటం వల్ల సంఘాలు పెరుగుతున్నాయి, అంటే మందిరాలు పెరుగుతున్నాయి, సేవకులు పెరుగుతున్నారు, కానీ విశ్వాసులు పెరగట్లా. ఒక సంఘంలో ఉన్న ఆ విశ్వాసులే పది సంఘాలుగా మార్చడానికి గల కారణం ఏంటంటే స్వార్థపూరితమైన పరిచర్య ముందుకు సాగుతూ ఉంది. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట, దేవుని భయం అనేది ఎప్పుడైతే సువాసనగా వారు ఉంచుకోగలుగుతారో వారికి అనబడే జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను వారికి ఇస్తానని, బలము కలిగిన ఆత్మను దేవుడు వారికి ఇస్తారని చెప్పిన మాట కూడా మనం చూస్తున్నాం. కనుక జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను పొంది ఆయన బలము కలిగిన ఆత్మను పొందుకొని యెహోవా యందు భయభక్తులు కలిగిన అనుభవాన్ని కలిగిన వారమై లోకములు జీవించగలిగిన ఆ వాసనను లోకమునకు మనం వెదజల్లుగలుగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించగలిగితే ఖచ్చితంగా దేవుడు
ఆయన కృప వెంబడి కృపను మనకు చూపించడమే కాకుండా సంఘము విస్తరించబడుతది, విశ్వాసం విస్తరించబడతారన్న సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కడవరి దినాల్లో జీవిస్తున్న మన జీవితంలో యేసుక్రీస్తు మన కొరకు కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టిన దాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం, ధ్యానిస్తున్నాం. ధ్యానిస్తున్న మన పట్ల ఆయన కృపను ఏ విధంగా చూపిస్తున్నాడో, ఏ విధంగా చూపించగలడో మనం జ్ఞాపకం చేసుకొని సువాసనను వెద దేవుని భయమైన సువాసన వెదజల్లేవారిగా, క్రీస్తుని గురించిన జ్ఞానమైన సువాసనను లోకమునకు వెదజల్లేవారిగా మనం ఉండనట్టుగా మన విశ్వాసితాన్ని కొనసాగించే దేవుడు ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కానుభూచుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేత మమ్మల్ని నింపి సమయానుకూలమైన సహకారం చేతను, సమయోచితమైన జ్ఞానం చేతను ఈ మట్టి శరీరాన్ని పాపలోకాన్ని జయించినట్లుగా నా పట్ల మా పట్ల కనుపరుస్తున్న నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఈ సాయంకాల సమయమందు అయ్యా మీరిచ్చిన సమయాన్ని సద్వినపరుచుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా నీ పాద సన్నిధిని చేరి అయ్యా నీ మాటను విన్న ప్రతి హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, అయ్యా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిని ఉన్నామన్న సత్యాన్ని ఎరిగి ఆశతో నీ పాద సన్నిధిని చేరిండగా నాయన ప్రతి హృదయాన్ని మీరు ఆయత్తపరచండి, ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి. అయ్యా నీ ఆత్మీయ స్పర్శతో వారు స్పృశించి వారికి కాసిన శక్తిని, వారికి కాసిన బలాన్ని, వారికి కాసిన దీవెన ఆశీర్వాదమును నీ పరిశుద్ధాత్మదాన్ని బెలగ దయచేసి నీ సాక్షులుగా జీవించే రీతులు నాయన నీకు భయము కలిగి లోకములు జీవించగా నా ఉన్నతమైన భక్తిని మేము కొనసాగించేది నీ ఆత్మ ప్రోక్షణ చేత నాకు నన్ను మమ్మల్ని పోషించమని నీ పాదాలకు స్తోత్రాలు ఆచరిస్తున్నాం తండ్రి. ఈ పరిచర్యకు నాయన సంఘాలను మరి ప్రేరేపించి వారి ద్వారా సహకారాన్ని అందిస్తున్న నీ ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి అనేకులకు నాయన సహకారాలు ఉన్నట్టుగా వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మెండైన దీవులతో వారిని నింపమని నీ పాదాలకు స్థుల స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. అయితే తండ్రి, సంఘ పరిచయను తండ్రి మరి విశాలపరచున్నట్టుగా మా ప్రార్థనలు అంగీకరించండి. సంఘములు అనేకులు బలహీనలు ఉన్నారు, బలమును అనుగ్రహింప చేయండి. అనారోగ్యంతో ఉన్నారు, ఆరోగ్యం అనుగ్రహింప చేయమని నీ పాదాలకు స్థుల స్తోత్రాలు ఆచరిస్తూ అయ్యా నీ సాక్షులుగా నీ వెళ్ళుగా ఈ లోకంలో జీవించేతిలో గొప్ప కార్యము నాయన ప్రతి ఒక్కరి పక్షాన జరిగించి మీ నామానికి మహింకనుగా నన్ను మమ్మల్ని వాడుకోనమని, అయ్యా మేము ఇది మొదలుకున్నాయన నీ భయమైన సువాసన లోకానికి ప్రసరించే రీతిలో మా విశ్వాసాన్ని కొనసాగించినట్లుగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని పోషించమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చపడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమంద నెరవేరినట్లు భూనంద నెరవేరినగాక, మనదిన ఆహారం మాకు దయచేయము, మరణస్థులు మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించము, మమ్మల్ని శోధనలే కాక కీడు నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును లోకున్న పరిశుద్ధులకును మునకముగా ఆయన మాట విన్న ప్రతి హృదయానికి సదాకాలము తోడండి, సంరక్షిస్తూ పోషిస్తూ సమాధానముతో కూడిన జీవన విధానాన్ని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ అనుగ్రహింపచేయునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.